స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరం పరిధిలోని ఎస్టేట్ వద్ద నివాసం ఉంటున్న మెట్టుపల్లి బాలకృష్ణ వయసు 35, మార్కాపురంకి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ వద్ద నాపరాయి పరిశ్రమను నిర్వహించడంతో పనిలో చేరాడు. కాగా మంగళవారం రాత్రి అతనికి ఛాతీలో నొప్పి ఉందంటూ సహపనివారు ఆసుపత్రిలో చూపించి తీసుకొచ్చారు. ఉదయం నిద్ర లేచిన సమయానికి ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి చనిపోయాడని నిర్ధారించుకొని వాళ్ళ కుటుంబానికి తెలియచేశారు. స్థానిక పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని మార్కాపురంకి తీసుకొచ్చి ఖననం చేశారు. కాగా కుటుంబ సభ్యులు మరియు స్థానికులు మల్లారెడ్డి అనే వ్యక్తే కొట్టి చంపారని, గతంలో కూడా పలుమార్లు వీరిద్దరి మధ్య గొడవ జరిగి పని మానేసి ఇంటికి వస్తే మళ్ళీ తానే వచ్చి తీసుకెళ్లాడని, బాలకృష్ణకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పైగా అతని తలపై ఉన్న గాయం ఎలా తగిలిందని, బాలకృష్ణ చనిపోయాడని తెలిసిన తర్వాత 3 లక్షలు పరిహారంగా ఇస్తానంటూ కొంతమంది మల్లారెడ్డి తరఫున వాళ్ళు వచ్చారని పలు విధాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు మళ్ళీ పునఃప్రారంభించి పూర్తి విచారణ జరిపించాలని, నిందితులపై అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్ష పడేలా చేయాలని, తండ్రి లేని ఆ పిల్లల భవిష్యత్తుకి భరోసా కల్పించాలని కోరుతున్నారు. నాకు ఎవరు తెలియాలి. ఏం పేరు అమ్మా? మీ అబ్బాయి పేరు బాలకృష్ణ. నా పేరు అచ్చమ్మ. వాళ్ళ నాన్న పేరు సుబ్బరాయుడు. ఎలా జరిగింది అసలు? ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎవరు బయట వాళ్ళు చేసింది. వాహనాలు మటుకు మాకు చేయాలి. జరిగింది. ఎన్ని గంటలకు తీసుకొచ్చారు ఇక్కడికి? నీకేం తెలుసు ఊరుకో, వాళ్ళు ఇంత ముందు 7-8 సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నాడు కాబట్టి కొట్టుకుంటుండ్రు. వాడు ఎగనికి వస్తున్నాడు, మళ్ళా తీసుకుపోతుండ్రు. మరి నిన్న తీసుకుపోయిన 10 రోజులు అయింది తీసుకుపోయి. మళ్ళా బాగలేని వద్దయ్యా, వాళ్ళ నానే వచ్చి తీసుకుపోయిండు. నేనేమన్నా అయ్యా మీరు ఎట్లా తీసుకుపోయినో నాకు అట్లనే తీసుకురండి, చచ్చిపోయినాడు అంటుండ్రు. నేనైతే రాలేను, నా వల్ల కాదు అని చెప్పిన దానికి ఏం సమాధానం ఇయ్యలే వాళ్ళు. అది నా పేరు సుబ్బారాయుడు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ యూత్ ప్రెసిడెంట్. గత 2 రోజుల క్రితం 5వ తారీఖు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో నేను అణగారిన వర్గాల రాజ్యాధికార సంకల్పయాత్రలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నప్పుడు మార్కాపురం నుంచి కొంతమంది ఫోన్ చేసి ఫలాని వ్యక్తి మట్టుపల్లి బాలకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడ తాండూరులో చనిపోయినాడు అని చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అక్కడ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా సమాధానం చెప్పారు వాళ్ళ గుమస్తా గారు. తర్వాత అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో నెంబర్ తీసుకోమని చెప్తే కూడా వాళ్ళు రెగ్యులర్గా సమాధానం చెప్పడం వల్ల అక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది దళిత భోజన నాయకులను పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ డెడ్ బాడీని తీసుకొని ఆ ఓనర్కి స్వయాన మల్లారెడ్డి అనే అతనికి స్వయాన నేనే ఫోన్ చేసి డెడ్ బాడీని తీసుకొని మార్కం రమ్మని చెప్పాను. వస్తున్నాం అని కాలక్షేపం చేసుకుంటా వస్తుండు. సాయంత్రానికి మరలా వాళ్ళు డెడ్ బాడీ మీరు వస్తేనే పంపిస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం వల్ల వీళ్ళు పోయి డెడ్ బాడీని తీసుకొచ్చి కూడా జరిగింది. నేను నిన్న మార్నింగ్ వచ్చాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చి విచారించిన తర్వాత చాలా అనుమానాస్పదాలు వ్యక్తం చేశారు వాళ్ళ తల్లి కానీ, వారి భార్య కానీ, వాళ్ళ బంధువర్గాలందరూ. ఈ విషయంపైన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందు నిలబడి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి అసలు ఏం జరిగినదని వెలుగులోకి తీసుకురావాలి, బహుజనులను బలవంతంగా ఒత్తిళ్లకు లోనుగా గురిచేసి వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వకుండా మానసికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇలా చంపేసి చివరికి బేరసారాలతో కేసులు మాఫీ చేయాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజెంట్ మేము మార్కాపూర్లో ఉన్నాను, 2-3 రోజుల్లో నేను తాండూరు వెళ్తాను, ఎస్ఐ గారితో కూడా మాట్లాడతాను. ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత పసిపిల్లలు
ఆ అమ్మ సంవత్సరం పాప ఉంది, అలాగే ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. ఇంట్లో పెద్ద దిక్కు కూడా ఎవరు లేరు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి కూడా అనారోగ్యంతో ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా పెన్షన్ మీద డిపెండ్ అయి ఉన్నది. సో ఆ పాపకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడాలి. ఆ పిల్లలు చదువుకునేంత వరకు ఆ ప్రభుత్వము వారికి చదువుకునేదానికి అవకాశాలు కల్పిస్తూ, అతని భార్యకు, బాలకృష్ణ భార్యకు కూడా ప్రభుత్వ ఉద్యోగము, అలాగే ఆ కుటుంబానికి ఒక 50 లక్షలు ప్రభుత్వ పరంగా రావాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. నిందితుల మీద తక్షణమే అట్రాసిటీ కేసు ఎవరెవరు చేశారు ఏంటి అనేది అట్రాసిటీ ఫైల్ చేయాలి. ఓనర్ మీద పక్కా ఓనర్ మీద ఫైల్ చేయాలి. నిన్న ఇక్కడికి వచ్చి కొంతమంది వచ్చి అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి, అమ్మాయికి అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆ అమ్మాయికి 1-3 లక్షల డబ్బులు ఇస్తాము, ఇంతకంటే మేము ఎక్కువ ఇచ్చుకోలేము అని చెప్పి దళిత యొక్క శవాలకు వ్యాపారాలు చేయాలని చూస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణ కుట్రదారులను ప్రభుత్వం శిక్షించాలని, ఇది మరలా రిపీట్ కాకూడదని తెలియజేస్తూ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా అవసరమైతే మా యొక్క మంత్రి గారు రామదాస్ అత్వాల గారి దృష్టికి కూడా నేను ఢిల్లీకి వెళ్లి రామదాస్ అత్వాల గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని గట్టిగా చెప్పగలుగుతున్నాము. మల్లారెడ్డి అనే వ్యక్తిని ఎందుకు విచారించలేదు? మల్లారెడ్డి అనే వ్యక్తి ఎందుకు శవాన్ని ఇక్కడికి పంపించారు? అర్ధరాత్రి ఆగ మేఘల మీద అర్ధరాత్రిలో పూట శవాలను తీసుకొచ్చి ఎవరికి బంధువర్గాలతో సంప్రదించకుండా, ఎవరితో సంప్రదించకుండా లావాదేవీలు బేరసారాలు ఆడి రాత్రుల్లో శవాలను భూస్థాపితం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అక్కడ దిక్కులేని శవములుగా 48 గంటలను దిక్కులేని శవములుగా చనిపోయిన ప్లేస్ నుంచి పంపితే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోకుండా, ఏం తీసుకోకుండా శవాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టి డబ్బిస్తామని ప్రలోభ పెట్టి వాళ్ళని పంపించారు. కాబట్టి వాళ్ళు ఎవరెవరైతే దీన్ని వెనక సూత్రధారులు పాత్రధారులు వాళ్ళందరి మీద అట్రాస్ కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా యువజన విభాగం తరపు నుంచి తప్పకుండా న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని, తెలంగాణ రాష్ట్రానికి ఈ కేసును అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ నాయకులను తక్షణమే దాని మీద విచారణ చేపట్టడం తెలియజేస్తూ కుటుంబానికి న్యాయం జరగాలి, అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్లలో వాళ్లకు వసతి కల్పించాలి, వాళ్ళ విద్యావృద్ధులు చేయాలి. ఆ పాప కూడా ఉంది కాబట్టి పిల్లల పసిపిల్లలు ఉన్న 1 ఇయర్ పాపల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి పొందేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి 50 లక్షలు ఈ మట్టిపల్లి బాలకృష్ణ అనే వ్యక్తి అందరితో పద్ధతిగా మాట్లాడటం అంత బాగానే చేస్తుంది. దాదాపు మల్లాడి దగ్గర 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. కానీ ఇతరేందంటే తరచూ ఓనరే అతని కొట్టడము చేయటము, ఏదైనా పని చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా మందు తాగిస్తూ వర్క్ చేయటం అది జరుగుతుందని తెలిసింది. నేను తెలిసిన విషయం వరకు తర్వాత ఏం జరిగిందంటే మొన్న అతనే రాకుండా ఏంటంటే అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఇంటికాడు ఉంటే అతని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దరే బలవంతంగా తీసుకుని పని చేపించి ఏదో అక్కడ జరిగిందని చెప్పేసి మా ఇక్కడ అర్థమైంది. అతనికి వాళ్ళ ఇంటికి ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి ఏపీ మానవ నాడు తరఫున నేను జిల్లాకాని ఇదే విధంగా ఈ రకంగా దళితుల మీద వ్యవస్థ కలిగించి ఈ సెటిల్మెంట్కి ఏమంటే రావడం అనేది మాకు కొద్దిగా అనుమానం ఉంది. దానికి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ మానవ నాడుతో నేను కోరుకుంటున్నాను. జైవి నాకు మేనమామ అవుతాడు, ఇట్లా బావ అవుతాడు. ఆయన పేరు బాలకృష్ణ, మొట్టమొదటి బాలకృష్ణ. పనికి వెళ్తుంటాడు, వస్తుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు. అతను గొడవలు ఆడుకుంటుంటారు, మళ్ళీ వస్తుంటాడు, తాపుతుంటారు, పని చేపిస్తుంటారు. ఈ ఒక్కసారి బుద్ధుడు గారు నాలుగు రోజులు వస్తాడు, తీసుకుపోతాడు, కొడతాడు, 2 దెబ్బలు వేస్తాడు. అతను ఆయన కొడతాడు, అతన్ని 2 సార్లు కొట్టిండు. తాగినప్పుడు యాక్చువల్ గా ఇద్దరు కొట్టుకుంటారు, వస్తుంటారు, తాపుతుంటారు, తీసుకుపోతారు. మొన్న పోయిన కాడ నుంచి ఫోన్ చేస్తుండు, వస్తుండు. బాగలేనప్పుడు పని యాక్చువల్ గా తీసుకుపోకూడదు, అతన్ని తీసుకుపోయాడు. తీసుకుపోయినాక కనీసం నిన్నటి శవం వచ్చేంత వరకు కానీ ఓనర్ కానీ ఓనర్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. అక్కడ కోవర్స్ ఇంటిమేషన్ ఇస్తే అక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్పారు, అంతేగాని ఓనర్ ఇప్పుడు వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఓనర్ తరఫు నుంచి ఎవరు రాలే. శవం తోటి కానీ మీరే వెళ్ళి తీసుకొచ్చుకున్నారు? అదే అమ్మ మా అక్క తరపు వెళ్ళి తీసుకున్నారు. మీకు అనుమానాలు ఉన్నాయా? బాబు అంటే బాబు మీద అనుమానం ఉంది. బాగున్న వ్యక్తి మరీ పూర్తిగా, ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు లేవు, గొడవ అసలు ఉంటే అతని కేవలం వాళ్ళు చేస్తుంటారని అనుమానం.
థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఏం పేరు? నా పేరు రాసయ్య. ఏమైతే చంపని రాసయ్య? చనిపోయిన వ్యక్తి నాకు బామ్మ రేపు. చెప్పండి అసలు ఏం జరిగింది? ఇది ఎట్లా జరిగింది అనేది నాకు తెలియాలి. అంతే, మొత్తం మీద అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంది. ఎవరి మీద అనుమానంగా ఉంది? అదే అక్కడ వెళ్ళి తీసుకెళ్లిన ఓనర్ గురించి. ఆయన పేరు ఏం పేరు? ఓనర్ పేరు మల్లారెడ్డి అంట. నాకు కూడా పూర్తిగా నేను చూడలేదు. అదే అదే